ఇంపార్టెన్స్ ఏంటి, రైతు ఎంత ఎంత ఇంపార్టెంట్ సొసైటీకి అనేది ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్. సో చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టర్ అయితే ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా చేశారు ప్రతిదీ కూడా. అల్లరినరీస్ కూడా చాలా బాగా చేశారు. ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంటే అనేది అల్లరినరీస్ స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు అన్నమాట. అంటే చాలా ఇన్నోసెంట్గా, అంటే ఫస్ట్ ఒక సినిమా ఉంది అల్లరినరీస్ నేనే అని. సో సేమ్ యాక్ట్ చేసి అంత ఇన్నోసెంట్ చాలా బాగా అల్లరినరీస్ చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. సో చాలా బాగా చేశారు అన్నమాట. సో పూజ ఎక్తే కూడా సూపర్, చాలా బాగా చేశారు. ప్రకాష్ రాజ్ ఫ్రెండ్షిప్ వాల్యూ, ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటి అసలు, ఫ్రెండ్షిప్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అనేది. సో చాలా వర్కౌట్ అయింది అది, ఎమోషనల్గా కూడా బాగా క్యారీ చేశారు అన్నమాట. సో మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎస్ హంసీ సూపర్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశారు. ఇప్పుడు ఒక ఫార్ము ఇప్పుడు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు సొసైటీకి. సో మెసేజ్ కంప్లీట్గా చూపించారు స్క్రీన్ మీద. అసలు ఒక రైతు ఒక ఇంపార్టెన్స్ ఏంటి, రైతు మనకి ఎందుకు ఎలా యూజ్ అవుతున్నారు, వాళ్ళని ఎలా చూడాలి, ఇప్పుడు వాళ్ళ లేకపోతే మనం లేము అనేది స్క్రీన్ మీద చాలా చూపించారన్నమాట. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది భయ్య. ఒక ఇది ఫస్ట్లో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్ సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని సీన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, సెంటిమెంట్ కొన్ని సెంటిమెంట్స్ అయితే కళ్ళ నీళ్ళు వస్తాయి, అంత బాగుంది అనమాట, అంత బాగా తెలుసు. మూవీ అయితే బ్లాక్ బాస్టర్ మూవీ కంపల్సరీ, రికార్డు బ్రేక్ చేయాలి, ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేయద్దు మూవీ కంపల్సరీ. భరత్ అండి అని కానీ చాలా బాగుంది. 5 out of 5 వచ్చి బాయ్ ఈజీగానా, ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ప్రతి ఒక్కరూ చూడాలి. ఇటువంటి నెగిటివ్ పాయింట్స్ లేవు అసలు మూవీలోను. సో ఈ మూవీ వల్ల చాలామందికి చాలా తెలుస్తాయి అన్నమాట. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ సూపర్.